సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవణ్ కుమార్. సో ఈరోజు మన వీడియోలో పామ్ కాటు గురించి తెలుసుకుందాం. సో పామ్ కాటు గురైతే వచ్చే లక్షణాలు ఏంటి, మరియు ఎలా నిర్ధారణ చేస్తారు, చికిత్స అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మరియు ఈ పాములలో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ పాము కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం పాములు అసలు ఎన్ని రకాలు, పాములు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి పాయిజనస్ స్నేక్స్ అంటాము, నాన్ పాయిజనస్ స్నేక్స్ అంటాము, అంటే విషము ఉండే పాంప్స్, విషం లేని పాములు అంటాము. ఈ మెజారిటీ మనకు ఇండియాలో అయితే మనల్ని కుట్టే పాములు అయితే నాన్ పాయిజనస్ స్నేక్సే అండి. విషం ఉన్న పాములు ఓన్లీ ఒక 30% మాత్రమే కుడతాయి. సో కాబట్టి మనం మెజారిటీ పాము కుట్టినప్పుడు చేయాల్సింది ఏంటంటే అసలు భయపడకూడదు. ఈ మెజారిటీ 70% నాన్ పాయిజనస్ స్నేక్స్ కుట్టడం ఉంటుంది కాబట్టి మనం ఫియర్ చేయడం అవసరం లేదు. మెజారిటీ చాలామంది వాళ్ళ భయమే వాళ్ళని చంపివేస్తుంది. పాము కుట్టగానే అయ్యో ఏమో అయింది అని ఇట్లా ఫీల్ అవుతారు. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే 70% అనేది నాన్ పాయిజనస్ స్నేక్సే కాబట్టి మనం అంతగానం భయపడిన అవసరం లేదు. ఓకే, ఈ పాయిజనస్ స్నేక్స్లలో విషం ఉన్న పాములలో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయంటే దీంట్లో మనకు విషాన్ని బట్టి ఉంటుంది. హెమటోటాక్సిక్ అంటే మనకు బ్లడ్ సంబంధించమైన ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి, బ్లడ్ మీద ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. అదే న్యూరోటాక్సిక్ అయితే మనకు నాడీ వ్యవస్థ మీద, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరియు కొన్ని హైడ్రో మనకు మయోటాక్సిక్ అనేటివి ఉంటాయి, అంటే మన మజిల్స్ మీద యాక్ట్ అవుతాయి. ఈ విధంగా విషయాలు అనేటివి 3 రకాలు ఉంటాయి. సో బేసికల్గా మనకు చాలా కామన్గా చూసేవి మనకు న్యూరోటాక్సిక్ స్నేక్ చూస్తాము, మరియు హెమటోటాక్సిక్ స్నేక్స్ అనేది చూస్తాము. ఈ న్యూరోటాక్సిక్ స్నేక్స్లో మనకు మెజారిటీగా కామన్గా చూసేవి కింగ్ కోబ్రా అంటాము, మరియు కామన్ కోబ్రా ఉంటుంది, మరియు కామన్ క్రేట్ అనేది ఉంటుంది. ఈ 3 పాములు న్యూరోటాక్సిక్ నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్స్ అనేటివి చూపెడతాయి. ఇదిగా అదే మనకు హెమటోటాక్సిక్ స్నేక్స్ అయితేనేమో కామన్ క్రేట్ ఉంటుంది, సాఫ్ స్కేల్ డ్రైపర్ అనేది ఉంటుంది. సారీ, హెమటోటాక్సిక్లో మనకు రసెల్స్ వైపర్ ఉంటుంది, సాఫ్ స్కేల్డ్ వైపర్ అనేది ఉంటుంది. వీటిని మన తెలుగులో పేర్లు ఏంటి అంటే మన కామన్ కోబ్రాను తెలుగులో మనకు నాగుంపాము అంటారు, త్రాచుపాము అని అంటారు. అదే మనకు కామన్ క్రేట్ అయితేనేమో కట్లపాము అంటారు. అదే మనకు రసెల్స్ వైపర్ అయితేనేమో రక్త పింజర అంటాం. రక్త పింజర అంటే మనం దీని ఎఫెక్ట్ రక్తం మీద ఉంటుంది కాబట్టి రక్త పింజరి అనే అంటారు. ఇవి కామన్ చూసే స్నేక్స్ అండి. సో మెజారిటీ దీంట్లో ఈ స్నేక్స్లలో ఏది డేంజరస్ అంటే మనకు కట్లపాము వెరీ డేంజరస్ అండి. ఎందుకంటే కట్లపాము యొక్క టాక్సిక్ డోస్ అనేది 6 mg ఉంటుంది. అదే మనకు నాగంపాము యొక్క టాక్సిక్ డోస్ అనేది 12 mg ఉంటుంది. సో ఇది తక్కువ డోస్ తోటి మనకు ఎక్కువ న్యూరోటాక్సిటీ అనేది కలెక్ట్ చేస్తుంది కాబట్టి మనం కామన్ క్రేట్ కట్లపాము వెరీ డేంజరస్ పాము అంటాము. సో డెత్ కూడా తొందర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కామన్ క్రేట్కి మనకు కుట్టిన చోట మనకు పెయిన్ అనేది ఏమి ఉండదండి. ఇంకోటి ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. మనకు కామన్ కట్లపాము కుట్టిన చోట ఎటువంటి స్వెల్లింగ్ కానీ, ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి వాపు కానీ ఏమి ఉండదు. సో మనం దాన్ని గుర్తించడం కూడా చాలా లేట్ అవుతుంది. మనం ఒకవేళ గుర్తించినా వచ్చి చూసేసరికి చాలా కాంప్లికేషన్స్ అయితే లేట్గా అయిపోతుంది, ప్రజెంటేషన్ కూడా లేట్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ కామన్ క్రేట్ని డేంజరస్ స్నేక్ అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు పాములు క్లాసిఫికేషన్ అనేటివి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పాములు కుట్టడం వల్ల ఏ విధంగా లక్షణాలు అనేటివి ఉంటాయి అనేది చూద్దాం. సో ఈ పాములు కుట్టడం వల్ల మెయిన్గా మనకు టాక్సిటీని బట్టి సింటమ్స్ అనేటివి, లక్షణాలు అనేటివి ఉంటాయి. మనం న్యూరోటాక్సిక్ స్నేక్స్ అయితేనేమో మనకు ఏమవుతుందంటే పెరాలసిస్ అవుతుంది, మజిల్స్ అనేది పెరాలసిస్ అవుతుంది. ఇవి ఎట్లా గుర్తుపట్టాలంటే 4 P's అనేటివి ఉంటాయి. టోసిస్ అంటాం, టోసిస్ అంటే మనకు ఈ ఐలిడ్ అనేది ఇట్లా మూత పడుతుంది, ఇట్లా తెలుసుకోలేరు. మనకు ఈ ఐలిడ్లో మజిల్ అనేది ఉంటుంది, ఎల్పిఎస్ మజిల్, లిబెటర్ ప్యాపిల్లే సుపీరియాలిస్ మజిల్ అనే ఎల్పిఎస్ మజిల్ అనేది ఉంటుంది. ఆ మజిల్ అనేది పాల్సీ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనకు ఐలిడ్ అనేది ఇట్లా మూత పడుతుంది, ఓపెన్ చేయలేడు, దాన్ని టోసిస్ అంటాం. నెక్స్ట్ మనకు టంగ్ అనేది, టంగ్ కూడా పెరాలసిస్ అనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సిక్రీషన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
నోట్ నుండి కానీ ఇట్లా నురుగు కానీ ఇలాంటి సిక్రీషన్స్ అనేది ఎక్కువ రావచ్చు. కూలింగ్ ఆఫ్ సిక్రీషన్స్ అంటాము వాటిని. ఈ విధంగా మెయిన్గా మనకు న్యూరోటాక్సిటీ అనేది ఉంటుంది. ఈ న్యూరోటాక్సిక్ స్నేక్స్ వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే మనకు రెస్పిరేటరీ మజిల్ పెరాలసిస్ అయి చనిపోతారు. అంటే శ్వాస తీసుకునే మజిల్స్ అనేటివి పనిచేయవు. సో తద్వారా వాళ్ళు చనిపోయే కాంప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇది న్యూరోటాక్సిక్ గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు హిమిటోటాక్సిటీ గురించి తెలుసుకున్నాం. హిమిటోటాక్సిక్ స్నేక్స్ రక్తపింజరి ఇలాంటి స్నేక్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువ మనకు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేటివి ఉంటాయి. మనకు బ్లీడింగ్ అనేది నోట్ నుండి జరగవచ్చు, గమ్ బ్లీడింగ్ అంటాము, నోట్ నుండి జరగవచ్చు. మనకు ఐలో కంజక్టివ్ అనే ఉంటుంది, కంజక్టివ్ సబ్ కంజక్టివ్ హిమరేజ్ అనేది జరుగుతుంది. ఇంకా ఇది బాడీ ఓవరాల్గా బాడీలో మనకు బ్లీడింగ్ రక్తస్రావం అనేది జరుగుతుంది ఈ రక్త పింజర కుట్టడం వల్ల. ఇంకా మనకు కడుపులో మనకు స్టమక్లో ఇంకా ఈ బ్లీడింగ్ అనేది జరగడం వల్ల మనకు అబ్డామినల్ పెయిన్ కూడా ఉండవచ్చు. ఈ రక్త పింజరి వల్ల మనకు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అనేది జరగవచ్చు. తద్వారా మన కిడ్నీస్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రీనల్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది, రీనల్ ఫెయిల్యూర్ కూడా అయ్యి చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ రక్త పింజరి యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి. మెయిన్గా మనకు బ్లీడింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రక్త పింజర కొడితే. ఇది మనకు హిమటోటాక్సిస్ గురించి అండి. సో ఇప్పుడు మనకు లక్షణాలు అనేటివి అయిపోయింది. మనం ఇప్పుడు స్నేక్ కుట్టిన తర్వాత మనము ఆ పేషెంట్ హాస్పిటల్ రాగానే టేన్ టెస్ట్లు చేస్తామంటే నిర్ధారణ ఎలా చేస్తామంటే మనకు హోల్ బ్లడ్ క్లాటింగ్ టెస్ట్ అని చేస్తాం. మనం పేషెంట్ యొక్క బ్లడ్ అనేది తీసుకుంటాము. బ్లడ్ తీసుకొని ఒక ట్యూబ్లో మనకి బ్లడ్ అనేది వేస్తాము. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత బ్లడ్ అనేది గడ్డగడితే మనకు నార్మల్ అన్నట్టు, అంటే మనకు ఎటువంటి విషయం అనేది లేదు అన్నట్టు, హిమటోటాక్సిటీ అనేది లేదు. అదే ఒకవేళ బ్లడ్ అనేది గడ్డగట్టలేదు అనుకోండి, గడ్డగట్టకపోతే మనకు దాంట్లో ఈ రక్త పింజర ఇలాంటి స్నేక్స్ అనేది కుట్టినట్టు మనం సస్పెక్ట్ చేయవచ్చు. ఇంకా ఇవి కాకుండా మనకు పీటీ, ఏపీటీటీ, ఐఎన్ఆర్ ఇలాంటి టెస్టులు చేయవచ్చు. మరియు కామన్ సీవీపీ టెస్ట్ చేస్తాము, ఆర్ఎఫ్టీ టెస్ట్ చేస్తాము, ఎల్ఎఫ్టీ టెస్ట్ చేస్తాము. ఇలా రొటీన్గా కొన్ని టెస్టులు అనేటివి మనకు పాయిజనింగ్ అయిపోయిన తర్వాత చేస్తామండి. సో ఈ విధంగా మనకు స్నేక్ పాయిజనింగ్ కేసులో ఈ విధంగా టెస్ట్లు అనేటివి చేస్తాము. టెస్ట్లు అయిపోయిన తర్వాత మనకు దీంట్లో డయాగ్నోసిస్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఒక పేషెంట్ రాగానే మనం పేషెంట్ని ఒక పామ్ అనేది కుట్టింది, కుట్టిన తర్వాత మనం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు మనం దీనికి రైట్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఫస్ట్ పేషెంట్కి మనం ధైర్యం చెప్పాలి, దాన్నే రీఅష్యూరెన్స్ అంటాము. పేషెంట్కి ధైర్యం చెప్పి మనము సపోర్ట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అయ్యి అంటే మనకు ఇమ్మొబిలైజేషన్, పేషెంట్ని ఎటు కదలనివ్వకూడదు. ఎందుకంటే మనకు ఇప్పుడు కుట్టిన చోట పేషెంట్ కాలుకి కుట్టింది అనుకోండి, కాలు అటు ఇటు కలిపిన కదిపితే ఏమవుతుంది, ఆ విషయం అనేది తొందర బ్లడ్లోకి పాకి ఇంకా మనకు టాక్సిటీ అనేది తొందర వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జిహెచ్ అంటే గో టు ది హాస్పిటల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళి మనకు డాక్టర్ గారికి చెప్పాలి ఇట్లా పాము కొట్టింది, మీ దగ్గర ఏమైనా ఫోటోస్ ఉంటే ఫోటోస్ కూడా చూపించాలి. తద్వారా మనకి ఏ పాము కొట్టింది అనేది కూడా డాక్టర్కి ఐడియా అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఇనీషియల్గా అక్కడ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఇక ట్రీట్మెంట్ అనేది, ఇక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఒకవేళ పెయిన్ అనేది లోకల్ పెయిన్ అనేది ఉంటే మనకు పారాసిటమాల్ అనాలిసిస్ అనేది ఇస్తాము. ఇంకా ఇవి కాకుండా మనకు దీనికి యాంటిట్యూడ్ అంటే మనం యాంటీ స్నేక్ వీనమ్ అని చెప్తాము, ఏఎస్వి అని చెప్తాము. ఏఎస్వి అనేది మనకి పాయిజనింగ్కి యాంటిట్యూడ్ అని చెప్పవచ్చు. ఈ యాంటిడోట్ అనేది మనకి ఈ యాంటీ స్నేక్ వీనం అనేది ఎప్పుడు ఇవ్వాలి అంటే పేషెంట్ ఏసిమ్టమాటిక్ ఉంటే మనకు అవసరం లేదు, సిమ్టమాటిక్ ఉండి మనకు ఈ టోసిస్ కానీ ఇలాంటి లక్షణం బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కానీ ఇలాంటివన్నీ న్యూరోటాక్సిటీ ఫీచర్స్ కానీ హెమటోటాక్సిటీ ఫీచర్స్ మనం చూసినామంటే మనం ఇంజెక్షన్ అనేది ఇవ్వవచ్చు. ఇంకా మనకు కొన్ని టెస్టులు చేస్తాం ఆర్ఎఫ్టీ, ఇంకా మనకు ఎల్ఎఫ్టీ ఇలాంటివి ఏమైనా అబ్నార్మల్ వచ్చినా కానీ మనము రెట్రోపెరిటోనల్ హిమరేజెస్ ఇంకేమైనా ఉన్నా కానీ ఇలాంటివి ఏమైనా సస్పెండ్ చేసినప్పుడు కూడా మనకి ఈ యాంటీ స్నేక్ వీనం అనేది ఇవ్వవచ్చు.
సో కొంతమంది పేషెంట్స్కి డ్రై బ్యాట్ అనేది ఉంటుంది, కుడుతుంది కానీ సింటమ్స్ అనేటివి ఉండవు. అలాంటి పేషెంట్స్కి ఇది ఏఎస్వి అనేది అవసరం ఉండకపోవచ్చు. ఇది ఏఎస్వి గురించి అండి. ఏఎస్వి అనేది మనకు దీనివల్ల యాంటీ స్నేక్ వినం దీనివల్ల వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే, దీనికి మనకు అనఫైలాక్టిక్ రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అనఫైలాక్టిక్ రియాక్షన్స్ అంటే మనకు సిస్టమిక్ అలర్జిక్ రియాక్షన్స్ అంటాము. సో తద్వారా ఏమవుతుందంటే బీపీ పడిపోతుంది, బాడీ మీద ర్యాషెస్ రావచ్చు, పేషెంట్ అనేది కొలాప్స్ కావచ్చు. సో ఇది మేజర్ కాంప్లికేషన్ అని చెప్పవచ్చు. దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తామంటే, మనకు ఈ ఏఎస్వి ఇచ్చే ముందే మనం హైడ్రోకార్టిసోన్ ఇంజెక్షన్ మరియు యాంటీస్టమైన్ ఇంజెక్షన్ అనేది పేషెంట్కి మనం ఏఎస్వి ఇచ్చేటప్పుడే ఇస్తాము. మరియు ఇంకా మనం ప్రొఫైలాక్టిక్గా మనకు అడ్రినలిన్ అనేది మనం లోడ్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ రియాక్షన్స్ అయితే ఏమంటే అడ్రినలిన్ ఇచ్చిపడేయాలి. ఇది ఏఎస్వి యొక్క సైడ్ ఎఫెక్ట్ని ప్రివెంట్ చేయడానికి, అనఫైలాక్టిక్ రియాక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి చేసేది. నాకు తెలిసిన ఒక అతను ఎనఫైలాక్టిక్ రియాక్షన్స్ అయ్యి చనిపోయాడు యాంటీ స్నేక్ ఇవ్వడం వల్ల. సో ఇది అండి యాంటీ స్నేక్ ఇంత డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎనఫైలాక్టిక్ రియాక్షన్స్. యాంటీ స్నేక్ మీనం గురించి తెలుసుకుందామండి. యాంటీ స్నేక్ మీనం అనేది ఇది ఒక ప్యాలీ వారెంట్ అంటే, ఇది మనకు ఒకటే పామ్ కాకుండా చాలా రకాల పామ్కి ఇది ఉపయోగపడుతుంది. సో బిగ్ ఫోర్ స్నేక్స్ అంటాము, లైక్ మన కామన్ క్రేట్, కామన్ కోబ్రా, కామన్ రసల్స్ వైపర్ మరియు స్కాస్కేల్ వైపర్, ఇలాంటి అన్ని స్నేక్స్కి ఇది ఓన్లీ ట్రీట్మెంట్ యాంటీడోట్ అండి. ఇవే ఇస్తాం అన్నిటికి సేమ్. ఇంకా ఈ యాంటీ స్నేక్ మీద మన దీనికి టీ ఆఫ్ వచ్చేసి ఇది మనకు నార్మల్ 90 అవర్స్ అనేది పనిచేస్తుంది. ఇది ఎప్పుడు ఇవ్వాలి అంటే, మనకు పామ్ గుట్టిన కాంచని వితిన్ 4 అవర్స్ లోపే ఇవ్వాలి. 4 అవర్స్ తర్వాత నార్మల్గా రికమెండ్ చేయరు. మరియు దీని యొక్క రేట్ వచ్చేసి 1 to 2 ml పర్ కేజీ అనేది ఇవ్వాలి. ఈ యాంటీ స్నేక్ మినం అనేది ఆల్బర్ట్ కాల్మెటి అనేటైనా డిస్కవర్ చేశారు. ఇది ముంబైలోని ఆఫ్కిన్ ఇన్స్టిట్యూట్లో తయారు చేస్తారు. ఈ డోస్ అనేది వచ్చేసి మనకు 10 to 30 vials అనేది ఇస్తారండి. ఈ vials అనేది, ఈ డోస్ అనేది మనకు అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి, ప్రెగ్నెన్సీ అందరికి సేమే ఉంటుంది. ఇంకా మనకు ఇది ఏఎస్వి అనేది మనకు అప్ టు న్యూరోటాక్సిటీ సిమ్టమ్స్ పోయేంత వరకు మరియు వాస్కులర్ టాక్సిక్ సిమ్టమ్స్ అనేవి పోయేంత వరకు ఇవ్వవచ్చండి. సో ఇది మనకు కరెక్ట్ టైంలో అప్రోపరేట్గా మనం ఏఎస్వి డోస్ కరెంట్ డోస్ ఇస్తే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ర్యాపిడ్గా ఉంటుందండి. సో వితిన్ 6 అవర్స్లో మనకు హిమటోటాక్సిక్ అయితే వితిన్ 6 అవర్స్లో మనకు బ్లీడింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. న్యూరోటాక్సిక్ అయితే మనకు ఈ పారాలసిస్, ఈ పాలసీ అనేది రివర్సబుల్ అవుతుంది. ఇంకా పామ్ కాట్ ట్రీట్మెంట్లో ఇంకొకటి ఏంటి అంటే, మనకు కోబ్రా బైట్ అనేది నాగం పామ్ కొట్టినప్పుడు మనకు అట్రోపిన్ ప్లస్ నియోస్టిగ్మిన్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇది ఎందుకు అంటే, మనకు కోబ్రా బైట్లో ఏమవుతుంది అంటే, మనకు పోస్ట్ సైనాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది ఇనిబిట్ అవుతుంది. మనం ఈ నియోస్టిగ్మిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ నియోస్టిగ్మిన్ అనేది రివర్సబుల్ అస్టల్ కొలెస్టెరైజ్ ఇన్హిబిటర్ అని చెప్పవచ్చు. సో అస్టల్ కొలెస్టెరైజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకు ఏసీహెచ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో పెరాలసిస్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానికోసం ఇస్తారు. దీంతో పాటు అట్రోపిన్, ఎందుకంటే అట్రోపిన్కి మనకు యాంటీ మస్కరానికి యాక్షన్ ఉంటుంది కాబట్టి సిక్రెషన్స్ అవన్నీ మనం ఇచ్చిన నియోస్టిగ్మిన్ వల్ల రాకుండా ఉండడానికి అట్రోపిన్ కూడా యాడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా ట్రీట్మెంట్ అండి దీంట్లో. సో మెయిన్గా మనం ఇంపార్టెంట్ ఏంటంటే, యాంటీబయోటిక్ అనేది ఏఎస్వి ఇస్తాము, అదే కోబ్రా బైట్ అయితే న్యూస్టిగ్మిన్ ప్లస్ అట్రోపిన్ అనేది ఇస్తాము. ఇది అండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నవేస్ ఈ స్నేక్ బైట్ కేసెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో ఫార్మర్స్ అనేది జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ నైట్ 6 బయట పడుకునేటప్పుడు ఈ కామన్ కట్ల పాంప్స్ అనేవి ఎలుకల కోసం ఇంట్లోకి వస్తాయి. తద్వారా ఏమవుతుందంటే, హ్యూమన్ బాడీ అనేది కొంచెం టెంపరేచర్ అనేది 37.5 degrees ఉంటుంది కాబట్టి అది వామ్కి ఆ కామ్యూనికేట్ అనేది వచ్చి మన దగ్గర పడుకునే ఛాన్సెస్ ఉంటాయి. తద్వారా అటు వేసినప్పుడు ఈ కామ్యూనికేట్ అనేది కుట్టే అవకాశం అనేది ఉంటుంది. సో కుట్టిన తర్వాత వాళ్ళు తెల్లారు వరకు తెలియదు, ఎందుకంటే ఈ పాము కొట్టిన చోట మనకు సిమ్టమ్స్ అనేటివి ఏమి ఉండవు, స్వెల్లింగ్స్, పెయిన్ ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి పొందే వరకు ఏమి తెలియదు. సడన్గా కొలాప్స్ అయిపోతారు, అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చేసరికి అంత అయిపోయి ఉంటుంది. సో కాబట్టి మీరు 6 బయట పడుకునే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి, నెట్స్ ఇలాంటివన్నీ వాడుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్.